లేదా చూసిన వాళ్ళతో సాక్ష్యం చెప్పించండి. అమ్మా ఒక్కసారి రండి అమ్మా, తలుపు తీయండి అమ్మా, ఇది న్యాయం కదమ్మా. అమ్మా కొంచెం తలుపు తీయండి అమ్మా, మీరు వచ్చి నిజం చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు వచ్చి నిజం చెప్పకపోతే మాలో మిగిలిన కొత్త గొప్ప సిన్సియర్టీ కూడా చచ్చిపోతుందమ్మా. అమ్మా దేవుడమ్మా ఏసీపీ గారు వాడిని మా సార్ చంపింది మీకోసమే అయ్యా, అర్థం చేసుకోండి. మా పరువు పోలీసులు పరువు కాపాడి ఒక్కసారి బయటికి వచ్చి నిజం చెప్పండి అయ్యా, మీకు చేతులు డిసిపి గారు చెప్పు నాయుడు. ఐఎమ్ సారీ సార్. సారీ కాదు, మాకు కావాల్సింది ప్రాణం. మా వాడి పోయిన ప్రాణం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇవ్వలేరా? రై, ప్రాణానికి ప్రాణం తీయండిరా. ఒక్కడిని వదలద్దు. మమ్మల్ని పడతారా, గుంటూరు గారిని పడతారా? ఈ ప్రజల్ని నమ్మే కదూ మాతో పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేది ఈ ప్రజలే, సమాధులు కట్టేది ఈ ప్రజలేనని గుర్తుంచుకోండి. మిస్టర్ రంగయ్య నాయుడు, ప్రజలకు కాకుండా మాకు సేవ చేసుకోండి. పోలీసులు వృద్ధిలోకి వస్తారు. ఈ ప్రజల కోసం సార్ మన డ్యూటీలు చేసింది. పోలీసుల్ని రౌడీ నా కొడుకులు నటి రోడ్డు మీద తరిమి తరిమి కొట్టిన తర్వాత రేపటి నుంచి తలెత్తుకుని డ్యూటీ ఎలా చేయగలం సార్? పోలీసులు చెప్పుకోవడానికి సిక్కుగా ఉంది సార్. ఆ ఎమ్మెల్యేకి చెంచగిరి చేస్తున్నామని చెప్పి మా చేత నడి రోడ్డు మీద బట్టలు విప్పించి కెమెరా నేమ్ చేయించారు సార్. మీ మాట విని సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఏంటి సార్ మాకు మిగిలింది? ఈ కాకి బట్టలు ఒంటి మీద వేసుకోవాలంటేనే ఎలర్జీగా ఉంది సార్. సార్, మన పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులుగా మీరేం చేస్తారో మాకు తెలియదు. పోయిన పోలీసుల పరువు తిరిగి రావాలి సార్. పోలీస్ అంటే ఏంటో ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి తెలియాలి సార్. రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మా పోలీసులందరి తరఫున మేము తీసుకున్న నిర్ణయం, రాష్ట్రంలోని పోలీసులు మొత్తం రాజీనామా చేస్తున్నాం, మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. రాష్ట్ర పోలీస్ పోలీసులను అన్ని విభాగాలు, స్పెషల్ పోలీస్ బెటాలియన్, గ్రేహౌండ్స్, హోంగార్డ్స్ అందరం రాజీనామా చేస్తున్నాం. మరో పక్క రౌడీలు గూండాలు చేసే దోపిడీలకు భయపడి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడ్డాయి. ఇటుపక్క ఈ సంఘటన వల్ల పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల రిజైన్ మూలంగా ఏం జరగబోతోంది రాజా? పోలీసులు రిజైన్ చేశారా? వాళ్ళకేం పోయే కలవయ్యా? వాళ్ళకి అంత దమ్ము ఎక్కడుంది? గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోలీసులు రిజైన్ చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వెళ్ళొస్తాను సార్. ఏంటయ్యా, అసెంబ్లీకి వెళ్ళాలి? సారీ సార్, మా పోలీసులు అంతా రిజైన్ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను. పోలీసులు రిజైన్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లమా? నేనెవరిని సార్? పోలీసుని కదా. అవునులేండి సార్, మీ దగ్గర చేరినప్పటి నుంచి మీకు సిగరెట్లు అంటించడం, మీ ఆవిడ చీరలు లంగాలు ఉతకడం, మీ పిల్లల ముడ్డు కడగడం, స్కూల్ కు దించి రావడంతో మేము పోలీసులు అన్న విషయం మర్చిపోయి బ్రోకర్లు తయారయ్యాం. ఏంట్రా నోరు పెగులుతుంది, చెప్పు తీసుకొడతా. ఏంట్రా కొట్టేది? రేయ్,
మీ ఎమ్మెల్యేలలో ఒక్కరినైనా మా గన్మెన్లు లేకుండా రోడ్డు దాటి టీ తాగిరామన్నా చూస్తాను. హలో అబ్బా నేను ఆ ఏం లేదు మా గన్మెన్ ఉన్నాడు కదా వాడికి ఏదో ఉంటో బాగాలేదని ఒకటే రిక్వెస్ట్. సెలవు పెట్టాడు నీ దగ్గర ఇద్దరు గన్మెన్లు ఉన్నారు కదా ఒకటి పంపించు. సొల్లు కబుర్లు ఎందుకు బావా మా గన్మెన్లు కూడా ఇప్పుడే వెళ్ళిపోయారు. మామూలు ప్రజలకు సెక్యూరిటీ లేకపోతే పర్వాలేదు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ లేకపోతే అలాగా ఎమ్మెల్యే పదవి అంటే మామూలుగా వస్తుంది అనుకున్నావా? ఎన్నో జన్మల సుకృతం వల్ల కానీ ఎమ్మెల్యేలు అవలేరు. అవును 7 కోట్ల మంది ప్రజలకు 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మరి ఆ సీఎం కి ఆ మాత్రం తెలియదా? మాకు వెంటనే రక్షణ కావాలి. అవును వెంటనే మాకు రక్షణ లేవు. ఇదంతా కాదు సీఎం దగ్గరికి పదం పద మిలిటరీనే పిలిపిస్తారు సీఆర్పీనే పిలిపిస్తారు పోలీసులే పెడతారు మమ్మల్ని రక్షించాల్సిన పూచి మీకుంది. మీరు ఢిల్లీ నుంచి తెప్పిస్తారో పాకిస్తాన్ నుంచి తెప్పిస్తారో మాకు అవసరం. మాకు సెక్యూరిటీ కావాలి. ఐఎమ్ సారీ మేము ఢిల్లీ నుంచో పాకిస్తాన్ నుంచో గన్మెన్లను తెప్పించలేము మీకు ఇవ్వను లేము. ఇవ్వకపోతే మీరు సీఎం గారు అవసరం. రిజైన్ చేయండి. రిజైన్ చేయండి. పబ్లిక్ ఓట్లేసి గెలిపించారా సన్నాసులారా? పబ్లిక్ మీరు గెలిచిందే ఆయన ఫోటో పెట్టుకున్నారా? సీఎం ని తిడతారా? గన్మెన్ కోసం మిలిటరీని పిలవాలా? మీకేం తెలుసు మిలిటరీ గురించి? పోలీసు సమాజానికి ప్రాణవాయువు లాంటి వాడు. ఆ పోలీసు ఈ రోజున రోడ్డును పడ్డాడు, అవమానపడుతున్నాడు. ఈ తప్పు ఎవరిది? ఈ ప్రభుత్వానిది, ఈ ముఖ్యమంత్రిది. ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడు. తక్షణమే రాజీనామా చెయ్యాలి. ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేసేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని మనవి చేస్తున్నా. ఇప్పుడన్నా చెప్పారా అదే ఈ దీక్షకు పోలీసుల రాజీనామాకు ముఖ్యమంత్రికి సంబంధం ఏందన్నా? ఈ ముఖ్యమంత్రి నన్ను రాజకీయ సన్యాసం చేయించాడు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. అరెస్ట్ చేయించాడు. స్టేట్ లో ఏ ఒక్క పోలీసు డ్యూటీలో లేడు. జనం మీద పడి కొట్టే వాళ్లను కొట్టండి, దోచుకునే వాళ్లను దోచుకోండి. జనం ఏడుస్తూ రోడ్ల వెంట పరిగెత్తాలి. ఎవళ్ళైనా ఇళ్ళల్లా దాక్కుంటే ఆడోళ్ళైతే శీలం పోతుంది, మగోళ్ళైతే ప్రాణాలు పోతాయి. ఇళ్ళను కాపాడినిక ఏ పోలీసుడు వస్తాడో చూద్దాం. నక్కలేదది అనరా. ఆ పాపయ్య ఇదిగో బాబు ఎంత ఇంత తీసుకుని చిల్లరేవు ఇచ్చాడు. ఏం లేదు. ఏంటి ఇవ్వవా? పోలీస్ అలా చెప్పుకుంటావా? పోయి చెప్తాపో. ఎరా నీకు బండి కావాలా ప్రాణాలు కావాలా? ఏందిరా చూస్తున్నావు? కేసు మళ్ళీ కోర్టుకు రాకుండా కేసు పేపర్లన్నీ తగలబెట్టండిరా. ఏంటండి పోలీసు లేరని కోర్టుల మీద పడి దౌర్జన్యం చేస్తారా? జడ్జి గారిని వదిలిపెట్టద్దు. దీనివల్ల ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితులకు, హంతకులకు, దోపిడీ ముఠాలకు శిక్ష పడే అవకాశం లేకుండా పోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు రాష్ట్ర పరిస్థితి ఏంటో ఊహలకు కూడా అందకుండా ఉంది. ఈ సెంటర్ లోనే మీరు క్యాబరే చేయాలి. ఏం చూస్తున్నారే, క్యాబరే చేస్తారా? బట్టలు ఉడేదేమంటారా?
వాళ్ళు చేసే అవమానాలు దౌర్జన్యాలు సహించలేకపోతున్నాం సార్. మమ్మల్ని రక్షించండి సార్. మీ పోలీసులే లేకపోతే మేము ప్రజలు బతకలేవు సార్, బతకలేవు సార్. మీరు రావడం ఆలస్యమైతే మా మాన ప్రాణాలు పోతాయి సార్. మీరు అర్జెంటుగా రండి సార్. అర్జెంటుగా రావాలరా మీకోసం. మళ్ళీ కాపాడమని వచ్చారంటే కాచి మారేస్తారు. వైఅధికారుల నుంచి పొలిటీషియన్ల దాకా, జేబు దొంగల నుంచి ఫ్యాక్సిస్టుల దాకా అమ్మ నా బూతులు తిడుతున్నా మేము పట్టించుకోకుండా మీకు సేవలు చేశావురా. మీకు కూడా మమ్మల్ని వాడేసుకుని వదిలేయాలని బుద్ధి పుట్టింది అంటే ఎందుకు చేయాలరా మీకు సేవ? చెయ్యం. మీరు చస్తే సేవ పంచనామ రాయడానికి కూడా రావరా. ఏ రౌడీ ఎమ్మెల్యే మాటలు విని మీరు మమ్మల్ని ఎదవలు చేశారో నాకు చావండి రా. ఈ పోలీసు ఉద్యోగంలోకి రాకముందు ఈ సొసైటీ నాశనం అవ్వడానికి రౌడీలు, రాజకీయ నాయకులు, ఫ్యాక్సిస్టులు, నక్సలైట్లు, పోలీసులు అనుకున్నారు సార్ కారణం. కాదు సార్, కాదు. ఈ ప్రజలు సార్, వీళ్లకున్న చెప్పులు ఎవరికి లేవు సార్. ఆ చెప్పు వల్లే ఒక్కొక్కడు ఇళ్లలో దాక్కొని సాక్ష్యం చెప్పకుండా పోలీసులు ఎదవలు చేశారు సార్. How to invent a new language to accuse people like you? Mimmalni tittalante kotta bhasha kanipettara Sonya. ఎవర్రా ఇళ్ళు? నా భార్య బిడ్డలు. నీకు పెళ్ళం కావాలా, కూతురు కావాలా? అదేంటండి? ఏ డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు గానీ ఇద్దరిని తీసుకురండి. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. ఎందుకు సార్ మాట చెప్పాల్సింది మా కాదురా, పోలీసులకి లాక్కరండి రా. పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో, హలో, ఎవడో ఎక్కడేంట్రా, ఏమైపోయారా, ఎక్కడ తెచ్చారా అందరూ? మా ఎమ్మెల్యే గారు దేవుడ్రా, ఆయనకి ఫోన్ చేస్తాను. నేనోడు చెప్పుకోవాలరా బాబు. హలో, హలో, ఏమై ఎవరా, దరిద్రుడా, ఏం చేస్తున్నావురా, ఎత్తవేంట్రా, చచ్చావురా, నువ్వు కూడా చచ్చిపోయావా, ఏమయ్యారా నాయకులారా, ప్రభుత్వమే పట్టించుకోకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలరా? రే, మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేశాం, మంత్రులు చేశాం, ముఖ్యమంత్రులు చేశాం, మీ ప్రభుత్వం ఏం చేస్తుందిరా, సమాధానం చెప్పండిరా. మేము నీటి పన్ను కడుతున్నాం, రోడ్డు పన్ను కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం. మా బతుకులు ఎవరితో చెప్పుకోవాలరా? మేము బతికి బట్ట కట్టాలంటే ఎవడి కాళ్ళు పట్టుకోవాలరా, ఎవడి చంకరా కాదురా చెప్పండిరా, ఎవరిది చెప్పండి, సమాధానం చెప్పండి. గుండాలు, రౌడీల నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారండి? ఓట్లేసి మిమ్మల్ని ఎంపీల్ని, ఎమ్మెల్యేలను చేసింది మమ్మల్ని కాపాడతారని దీనికి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. ఎవరికి చెప్పుకోవాలి మా కష్టాలు? ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడానికి వచ్చినప్పుడు మాత్రం మా కత్ చేస్తాం, ఇచ్చేస్తాం అని అంటారు. ఇప్పుడు రౌడీలు మా ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేస్తుంటే ఒక్కరు కూడా పట్టించుకోవడం. ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరికి ఆంధ్రప్రదేశ్ మే గుండాగిరి సే సారే హాస్పిటల్స్ బంద్ కీ గయే హై. మహిళలపై జరుగుతున్న దాడుల వల్ల పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా తయారయ్యాయి. ఈ అకృత్యాలు భరించలేక ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న వారిపై నిందలు అఘాయించాలకు పాల్పడి దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన ప్రజలను హత్య చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులంతా ఆందోళన పడుతున్నారు. Due to the resignations of the police, the people of Andhra Pradesh are suffering with many problems.